సద్విమర్శలు చేసిన కక్ష కట్టి దారిగాచి వెంటబడి అరెస్టులు చేసి ఇవాళ హింసిస్తారు అంటే మనం ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో జీవిస్తున్నామా అనేటువంటి ఒక మౌలికమైన ప్రశ్న ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు వేసుకుంటున్నారు. అలాంటి వాతావరణంలో రాబోయే ఎన్నికలు స్వేచ్ఛగా జరుగుతాయా, పోలీసుల కనుసన్నల్లో జరుగుతాయా, లేకపోతే అసాంఘిక శక్తుల యొక్క అదుపాజ్ఞల్లో జరుగుతాయా, ఎన్నికల కమిషన్ వాటిని నియంత్రించగలదా, గతంలో నియంత్రించిందా, అది ఉప ఎన్నికలే కావచ్చు, మీరు తిరుపతి అన్నారు, నియంత్రించగలిగిందా, ప్రత్యక్షంగా పట్టి చేతికిచ్చిన రెడ్ హ్యాండెడ్గా సర్ది చెప్పి వాళ్ళని ఇళ్ళక పంపించి వాళ్ళని వాహనాల్లో తీసుకెళ్ళి వదిలేశారు. అలాంటి స్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రేపు ఎన్నికలు సజావుగా నిర్వహించబడతాయా అనే అనుమానాలు సర్వత్రా వెల్లడుతున్నాయి. ఎవరిని మాట్లాడినా అదే కదా అదే చెప్తుంటారు, సర్వత్రా వినిపిస్తున్నటువంటి ఈ భావన స్వేచ్ఛగా జరిగితే కదా ఫలితాలు ప్రజల మనోభావాలు వ్యక్తమయ్యేది. అందువల్లనే బహుశా ఆ కోణం నుంచే యుద్ధం అనేటువంటి పదాన్ని వాడినట్టు ఉన్నది. అంతేగాని దానికి విపరీత అర్థాలు తీయాల్సినటువంటి అవసరం లేదని నేను భావిస్తా ఉన్నా. ఒకటి, రెండవది, ఎన్నికల కమిషనే చెప్పింది ఓటర్ల జాబితాను సవరించడంలో వాలంటీర్లను భాగస్వాములు చేయొద్దని. కానీ వాళ్ళు భాగస్వాములు అయిపోతూనే ఉన్నారు, ఓట్ల జాబితాను తారుమారు చేసేటువంటి పని జరిగిపోతుందని చెవులు కొరుక్కుంటున్నారు, వార్తలు వస్తూ ఉన్నాయి. ప్రత్యర్థి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరెవరు, ఏ గ్రామంలో ఉన్నారు, ఏ వార్డుల్లో ఉన్నారు, వాళ్లకు లేకుండా చేయడమో లేకపోతే విచ్ఛిన్నం చేసి అక్కడొక్కడి ఇక్కడొకటి చేయడం, గందరగోళం సృష్టించడం, రకరకాల కుట్రలు కుతంత్రాలు చేయడానికి ప్రయత్నాలు జరిగిపోతూనే ఉన్నాయని చెప్తున్నారు. నేనంటాను ఈ పూర్వరంగంలో స్వేచ్ఛగా ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికలు జరగాలంటే చీఫ్ సెక్రటరీ మొదలుకొని డీజీపీ మొదలుకొని ఎస్పీలు కలెక్టర్లు ఎవరైతే ఇప్పుడు ఉన్నారో వాళ్ళందరూ నిష్పాక్షికంగా వ్యవహరించలేదు, పాక్షిక దృష్టితో పనిచేస్తున్నారు. కాబట్టి ఎన్నికల నోటిఫికేషన్ జారీ కాగానే వాళ్ళందరినీ బేషరతుగా ఎన్నికల కమిషన్ ఎన్నికల విధుల నుంచి పక్కన పెట్టాల్సినటువంటి అవసరం ఉందేమో ఎన్నికల కమిషన్ ఆలోచించుకోవాలి. నిజంగానే రాజ్యాంగబద్ధంగా స్వేచ్ఛగా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగాలంటే ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఆ చర్యకు ఎన్నికల కమిషన్ పూనుకోవాలి. చేయగలదా? ఇవాళ 8 దశల పోలింగు పశ్చిమ బెంగాల్లో నిర్వహించారు, అవసరమా 8 దశలు? అంటే అలాంటి పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లో ఈరోజు ఎన్నికల కమిషన్ కూడా పనిచేస్తున్నదనే భావన కలిగింది. రేపు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ అన్ని రకాల అండదండలు కేంద్ర ప్రభుత్వానికి నుంచి ఉన్నాయి. రేపు ఇదే అపవిత్ర కలయికతో కొనసాగితే ఎన్నికలు స్వేచ్ఛగా జరగవేమో అనేటువంటి భయాందోళనలతోనే ఇవాళ ఎన్నికల పొత్తులకు సంబంధించిన అంశం కూడా చర్చకొస్తా ఉంది. ఇవి అంటే ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యం ఒక అంధకారంలోకి నెట్టబడుతున్నది. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి మరింత చీకటిలో జీవిస్తున్నామేమో, ప్రజాస్వామ్యం అనేటువంటిది కనిపించడం లేదేమో రాబోయే ఎన్నికలకు. అందుకని ప్రజలు చైతన్యయుతంగా సంఘటితంగా ఈరోజు బయటకు వస్తే ఏ ప్రభుత్వం ఏం చేయలేదు. శ్రీలంకలో ఏం చేసిందండి ప్రభుత్వం? అధ్యక్ష భవనం దగ్గర మీదకి వెళితే పారిపోయింది. అందువల్ల ప్రజలు అసంతృప్తి పెరిగిపోయినాక సంఘటితమైన తర్వాత రంగంలోకి దిగిన తర్వాత ఏ నియంత ప్రపంచంలో నిలవలేకపోయాడు. మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమంత్రి ఎంత, ఇది గమనించాల్సినటువంటి అవసరం ఉంది.